ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు నమస్తే పరమేశ్వర బాగున్నావు అయ్యా బాగున్నా ఏ ఊరా మీరు నేను గట్పల్లి గట్పల్లి నేను షాదనగర్ ఉంటారు అనుకుంటా షాదనగర్ అంటే గట్పల్లి ఉండంటరా మీ సర్పంచ్ దగ్గరకు వచ్చిన ఊళ్ళో ముచ్చటానికి వచ్చిన సార్ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నా అని వచ్చినాను వాటిగా సర్పంచ్ ఇల్లు ఎడుందా మా ఇంటి పక్క ఉంటుంది సార్ ఏడు చూపాలి సార్ నాకు వెళ్ళి సార్ మీ ఇల్లుదానా మరి సర్పంచ్ ఇల్లు ఎడుందా మా ఇంటి పక్క ఉంటుంది సార్ ఇంకట్లో పోవాలా అట్లా పోతే ఇంకో రాపుతారు అవ రాపరుగా ఇర్ర ముందు పోవాలి సార్ దొరుకుతుంది ఇల్లు దొరుకుతుందా ఎవరు రాపరు సార్ ఇర్ర ముందు పోదునా మరి వస్తాం మరి సరే ఊరు ఇదే ఉన్నట్టుంది అన్నది బారు ఉన్నది అన్నది నేను ముచ్చ పెడతాము అన్న దగ్గరికి వచ్చినాం పోదాం లోపలికి ముచ్చ పెడదాం అడిగి దగ్గరకు వచ్చి ముచ్చ పెడదాం రావాలా ఇట్లా రావాలా తిరుపతి తిరుపతి వచ్చిన అనుకుంటా రాదన్నా వచ్చిన ఏదో ఊరికి వచ్చిన ఇక్కడ మన మీదికి వచ్చిన నారాయణ దగ్గరికి వచ్చిన పట్టుపల్లి ఉండదు సాధారణంగా ఊరు ఉంది ఊరి గడపల్లి సాధారణ అంటారన్నమాట అందుకు వచ్చిన సర్వసపడు అన్న గట్టి వచ్చేసి రమేష్ యాదవ్ నా గట్టి ఉన్న చూడడానికి ముచ్చెడదామని వచ్చి కొద్ది పోతున్న పెడదాముడి మనం ముచ్చడం అంత మడుతున్నాడు అవునా ఇద్దరు ముచ్చెడదామని వచ్చిందే అనుకుని అనుకోవచ్చు సార్ అనుకోండి మంచి ఉందా పెడదామా ముచ్చడా నా పేరు రమేష్ యాదవ్ అండి మాది వట్పల్లి మండల్ గట్పల్లి గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ నుంచి ఎన్నుకోబడ్డ సర్పంచ్ నేను మా అమ్మగారికి నాన్నగారికి ఒక్కడే కుమారుని వాళ్ళు బయట సెటిల్ అయిపోయారు నేను కూడా హైదరాబాద్ స్థిరంగా సెట్ అయ్యానండి నా బిజినెస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేయడం జరుగుతుంది నేను నూతన గ్రామ పంచాయతీ సేవ చేద్దామని చెప్పి గ్రామానికి సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది దానికి తగ్గట్టు నేను కూడా పనిచేయాలని ఉత్సాహంతో ఉన్నాను కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి కూడా మేము ఫైనాన్స్ కానీ ఇంట్రెస్ట్ లకి ఇవ్వడం కానీ లేదా రియల్ ఎస్టేట్ చేయడం కానీ జరుగుతున్నారు అదే కంటిన్యూషన్1992లో అప్పటి నుంచి రాజకీయంగా నడుస్తున్నాం మాకు చిన్న చిత్క పనులు చేస్తానమాట గ్రామంలో పిల్లలు కూడా యూత్ పరంగా మనకు బాగా సహకరించారు మా తాతల నుంచి కూడా బాగానే రాజకీయ కుటుంబం ఉన్నది దిగినాం మేము ఇక దాని ద్వారా మనకు సర్పంచ్ గా గ్రామస్తులు మా కుటుంబం మొత్తం అప్పటి నుంచి కూడా టీడీపీ ప్రభుత్వంలో పనిచేశారు తర్వాత దామోదర నరసింహం గారు ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయిన తర్వాత మా గ్రామానికి రావడం జరిగింది నువ్వు యూత్ గా బాగున్నావు వస్తే బాగుంటది నీకు కూడా అన్ని విధాలుగా మేము ఉంటామంటే అప్పుడు సార్ వ్యవసాయ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుంచి ఆయన శిష్యుడుగా కొనసాగుతున్నా ప్రతిదాన్ని కూడా మనకు అన్ని విధాలుగా సహకరిస్తుంటాడు వెనుక ముందు కూడా అన్ని ఆలోచనలు కూడా మాకు ఇస్తూ ఉంటాడు కలిసిమెలిసి ఉంటున్నాం పిల్లలు కూడా మాకు భారీ ఎత్తున సహకరించి ఉండాలని చెప్పి కూడా గ్రామానికి దాదాపు 25-30 ఏళ్ళ నుంచి నేను చూసినప్పటి నుంచి కూడా నీటి కొరత చాలా ఘోరంగా ఉంది తీర్చాలనే ఒక పట్టుదలతో మేము అనుకున్నాం సరే గవర్నమెంట్ వచ్చిన రాకపోయినా బోర్ వేయడం జరిగింది నా ప్లాట్ లో నా జాగా వేయడం జరిగింది దానికి పాత వాటర్ ట్యాంక్ లో కలపడం జరిగింది మనం ఇంటింటికి ప్రచారానికి వెళ్ళిన తర్వాత ప్రతి ఇంటికి రోడ్లు లేకపోవడము మూల ప్రాబ్లము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండడము ఇల్లు లేకపోవడము
అంత అంత దౌర్జన్యంగా అయిన పరిస్థితి గ్రామంలోనూ ఉండే ఎట్లయినా సరే దాన్ని మార్పు చేయాలని చెప్పి మేము అందరం కూడా గ్రామాలు అందరం కలిసి చేయాలి, ఇది చేసే రమేషే చేయగలుగుతాడు, ఈయన నిలబెడితే కంపల్సరీ మనకు గెలిపిస్తాడనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు ఇంటిడి ప్రసరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ నీకు గెలిపిస్తాం బిడ్డ, నువ్వు చేస్తావని నమ్మకం మాకు ఉంది. సర్పంచ్ కాకముందే మనం ఎన్నో సేవలు చేసాం, అందరికి కూడా అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. ఆ స్ఫూర్తితో ముందుకు పోయి ఇక గ్రామ పిల్లలు కానీ పెద్దలు కానీ కమ్మ ఉంటాయి కానీ అంత మనం పంచింది ఏం లేదు, ఎందుకంటే ఊరందరితో కూడా మనం ఏదో మామూలు అక్కలు కాకలు ఈ విధంగా ఉంటాం కాబట్టి హైదరాబాద్ నుండి వెళ్ళినా గానీ మనకి అటువంటి ఆలోచన ఏమి ఉండదు, ప్రౌడ్ గా ఫీల్ కావాలి, మనకు మస్తు ఆడాస్తులు లేడాస్తులు ఏమి లేదు, అందరం బాగుంటాం కాబట్టి అందరు సహకరించి మా కోట్లేని గెలిపించారు. వాళ్ళకు ఈ ఊరిలు గానీ రోడ్లు గానీ వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా గానీ ఎటువంటి విషయాలు ఉన్నా గానీ ఆదుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది, గెలిపించారు. ఆ విధంగానే ముందుకు సంక్షేమ పథకాలు ఏమి ఉందండి, ఇప్పుడు ముసలిళ్ళకు వృద్ధులకు అందరికి పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఈ పింఛన్లు లాంటివి ఇవన్నీ కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చేయడం జరిగింది. అప్పుడు లేని పరిస్థితి ఉండే కాబట్టి గ్రామాలలో కానీ ఆర్థికంగా 100, 200, 300 ఇచ్చేవాళ్ళు, దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు 2,000, 3,000 ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు తినే తిండితో సహా మనం తిరిగే బండ్ల పెట్టుకుంటూ సహా అన్ని వెళ్ళడం జరిగింది. దానికి దీనికి వ్యత్యాసం ఆలోచిస్తే చదువుకున్నకు అర్థమవుతుంది. అప్పుడు పరిస్థితి అట్లుండే కాబట్టి ఆ విధంగా అట్లా ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి బాగుంది, అన్ని రేట్లు పెరిగినాయి, ఫైనాన్షియల్గా అందరూ కూడా సెట్ అయ్యారు కాబట్టి ఈ 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీని పెద్ద ఏం పెద్ద సంక్షేమ పథకం అనేది ఏం లేదు. ఇప్పుడు చూస్తుంటే కూడా అన్ని విధాలు కూడా లో బడ్జెట్లో ఉన్నాం మనం, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి మళ్ళీ ఇస్తే మా ఆంధ్ర నియోజకవర్గంలో దాదాపు 6.5 సంవత్సరాలు సీఎం కేసీఆర్ అయి 6.5-7 సంవత్సరాలు అవుతుంది. మా మండలిలో ఎంతమందికి వచ్చినాయో మీరు కూడా రాజన్న గారు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు, కనీసం వేడగట్టిలు ఓని తెలియదు, ఎవరికి చీర కూడా కరెక్ట్ తెలియదు. మా గ్రామంలో కూడా చాలామంది ఇల్లు ఉన్నారు, ఒకరు అడిగిన లేరు, ఒక ఎంక్వైరీకి వచ్చిన ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆ డబుల్ బెడ్రూమ్ పేరుకే తప్ప ఒక కుటుంబానికి ఇచ్చింది లేదు, చేసింది లేదు. నాకు తెలిసినంత వరకు అయితే మా మండలిలో కానీ మా చుట్టుపక్కల గ్రామాలలో మాత్రం ఎవరు కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు స్పందించాలని నేను కోరుతున్నాను. ఎవరైతే ఏ గ్రామంలో అయితే ఇల్లు లేని వాళ్ళు ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి గ్రామాలలో ఎవరికైతే నిజాయితీగా ఇల్లు లేదు, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది, తినలేని పరిస్థితిని ఉండలేని పరిస్థితిని చూసి నిర్ణయించి వాళ్ళకి కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తే వాళ్ళకు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది, ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది. అంతేగాని డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం హైదరాబాద్ నుండి చెప్తే ఇక్కడ గ్రామాలలో కూడా ఇచ్చింది లేదా చేసింది లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడైతే వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. 6.5-7 సంవత్సరాలు అవుతుంది మన కేసీఆర్ గారు సీఎం అయి, ఇంతవరకు ఊరు మంచిది కూడా మాకైతే మేము చూస్తూనే ఉన్నాం యూత్గా, ఎక్కడ కూడా ఏం చేసింది అయితే ఏం లేదండి. డబుల్ బెడ్రూమ్ గురించి అయితే ఇక కొన్ని కొన్ని రైతు బంధువులు ఇటువంటి చేస్తున్నారు. ఇక పబ్లిక్ ఏంటంటే సమయానికి డబ్బులు వస్తున్నాయి కదా అనే ఆలోచనతో సరే ఎవరైతే మాకేముందని ఓట్లు వేయడం జరుగుతుంది, కానీ ఇదైతే అంత కరెక్ట్ కాదు, ఫ్యూచర్లో మనకు కూడా ఇబ్బంది అవుతుంది అని నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా కోరుకుంటున్నాను. మన గ్రామంలో కరోనా వచ్చి అంటే కరోనా సమయంలో మనం కూడా గ్రామంలో ఇంటింటి తిరిగి చైతన్యం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి మంచి N95 మాస్కులు పంచడం జరిగింది. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు ఆర్థికంగా ఇప్పుడు ప్రతి గ్రామంలో చూస్తే బియ్యము అటువంటి కామన్ ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఫ్రీగా 30 కేజీ బియ్యం ఆ విధంగా ఎక్కువ ఇస్తుంది కాబట్టి మనం ఇవ్వడం కూడా వేస్ట్ అని చెప్పి అంతో ఇంతో వాళ్ళకి ఏదో డబ్బు రూపకంగా అడిగిన వాళ్ళకు సాయం చేయడం జరిగింది. మాస్కులు అయితే కంపల్సరీ ప్రతి ఇంటికి వచ్చిన మా గ్రామంలో ఒక అతనికి కరోనా పాజిటివ్ రావడం వాళ్ళ ఇంటర్నెట్ హోమ్ క్వారంటైన్ పెట్టి మనమే స్పెషల్గా ఒక 5,000-10,000 వరకు పెట్టి సామాన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా ఈ ఆర్థిక ఇబ్బంది అన్నా అంటే మళ్ళీ మొన్న కూడా ఒక 6,000 ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం కరోనా సమయంలో కూడా ఎవరికి వచ్చాం నేను మా ఎట్లుండే అంటే నా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అనే అట్లా ఏమి ఉండదు, ఎప్పుడు వచ్చినా నేను అందరితో మంచిగా ఉంటాం. అవతలకి ఎట్లుంటుంది అని తెలియదు కానీ మేమైతే మంచిగా ఉంటాం, ఎందుకంటే రాజకీయం ఎదుగుతాడు. ఏదో మనం పసిగట్టి ఆ పార్టీ మనకి ఎందుకు చేయాలని మా ఆలోచన ఉండదు, ఎందుకంటే మాకు ఫ్యూచర్ కావాలి, పబ్లిక్ సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి అందరికి మన కరోనా సమయంలో కూడా అన్ని విధాలు ఆదుకున్నాం, ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ గ్రామ పెద్దలు అందరూ మస్కూరు కూడా
చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. మా గ్రామంలో ఎటువంటి వసతులు లేవండి. ముఖ్యంగా మా గ్రామంలో స్కూల్ కానీ, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పశు వైద్యశాల, కమిటీ హాల్, గ్రామ పంచాయతీ, ఇటువంటి ఎటువంటి కూడా సహకారం లేదు. అసలు మా గ్రామంలో అసలు లేనేలేవు. ఇటువంటి గ్రామం ఉంటుందని మేము కూడా నిలబడ్డాకే తెలిసినారు. ఇంత ఘోరమైన పరిస్థితి మా గ్రామంలో ఉంటుందని నేను సర్పంచ్ ఎన్నుకున్నాక నాకు అర్థమైంది. ఇవన్నీ నెరవేర్చాలని ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ మంత్రి గారిని కలవడానికి రెడీగా ఉన్నాను. అభివృద్ధి చేయే వాళ్ళు మాకు సహకరిస్తా అంటే మేము కలవడానికి రెడీగా ఉన్నాం. మా గ్రామంలో కూడా అందరూ కూడా డెవలప్మెంట్ కోసం ఎక్కడికి పోయినా మాకు అభ్యంతరం లేదని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ పనులు ఇటువంటి ఘోరమైన గ్రామము మా మండలిలో కూడా నాకు తెలిసి మా గ్రామంలో ఉండొచ్చు. ఎందుకంటే స్కూల్ లేని గ్రామం తెలంగాణలో కూడా ఎక్కడ ఉంటుంది? స్కూల్ ఒక పిల్లలు చదువుకున్న స్కూల్ కానీ, ఒక అంగన్వాడీ కేంద్రం కానీ, ఒక కమిటీ హాల్ ఏది కూడా మా గ్రామంలో లేదు. కనీసం ఒక మేము అంటుందంటే చేస్తున్నాము, అది ఏదో మీడియాలో చెప్పడం, అక్కడిక్కడ చెప్పడం చెప్తున్నాము, కానీ ఒక్క స్పెషల్ ఆఫీసర్ వచ్చి మీ గ్రామంలో ఇంతవరకు ఇది లేదు రాసుకోపోయి చేయాలనే ఆలోచన కూడా ఒక ఆ ఆఫీసర్కి లేదు. ఏం సర్పంచ్ గారు, కొత్త సర్పంచ్ గారు, మీ గ్రామంలో ఏమున్నాయి, ఏం లేవు, మీకు ఏం కావాలి అని అడిగిన నాది కూడా ఇప్పటివరకు లేదు. అయినా సరే మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మా డెవలప్మెంట్ కోసం కలవడానికి రెడీగా ఉన్నాము. మేము మీ ద్వారా, మీ ఛానల్ రాజన్న ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము మళ్ళీ ఒకసారి కూడా 2-3 సార్లు కలిసి వస్తాం, డెవలప్మెంట్ చేసుకుంటాము. ప్రజలు కూడా హామీ ఇచ్చినాం కాబట్టి కంపల్సరీ చేసి తీరుతామని మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. సంతోషం. మా గ్రామం కూడా ఎట్లుందో మీకు కూడా అర్థమైంది కాబట్టి మీ ద్వారా ఎమ్మెల్యే గారికి పంపాలని కోరుతా ఉన్నాం. అధికారులకు కానీ ఎవరికైనా కానీ వాళ్ళు కూడా సహకరిస్తామని ఒకసారి చెప్పడం జరిగింది. మేము కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం వాళ్ళకు. మీరు మళ్ళీ వచ్చిపోతుండండి, మా గ్రామాలు చూస్తూ ఉండండి, ఎట్లున్నాయి, ఏం కథ అయ్యిందని. నూతన గ్రామ పంచాయతీల గురించి ప్రత్యేక నిధులు కేటాయించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. దీని కొంచెం ఏ సర్పంచ్ మాట్లాడుతున్నాడు నాకైతే అర్థమవుతలేదు. ఏదో మన సినిమా ఇస్తారా లేక 30,000 గ్రామ పంచాయతీ చేసేది ఎవరు కూర్చోవాలి, ఎవరైనా లేవాడు ఎవరు తెలుస్తలేదు, ఎవడు మాట్లాడలేదు. ఇప్పుడు మేమే రాజకీయం ఆశ్రయిస్తున్నాం కాబట్టి మాకు ఏం కాదు, ఏడాది మాట్లాడుతున్నాం కదా, తప్పు చేసింది లేదు. మేము కూడా అప్పటి నుంచి కూడా మా తాతలు మా నాన్నలు కూడా 90 రోజుల్లో వార్డ్ మెంబర్ సర్పంచ్ చెప్పిన రాజకీయం చేశారు కాబట్టి అదే స్ఫూర్తిని ముందుకు పోతున్నాను. కాబట్టి నూతన గ్రామ పంచాయతీ స్పెషల్గా ఒక నేను అసెంబ్లీలో చూస్తున్నా, ఇంతవరకు కనీసం ఒక్కసారైనా కూడా ఇన్ని సమావేశాలలో కనీసం నూతన గ్రామ పంచాయతీ నిన్ను చేసినాం కదా, ఇంత సభ శ్మశాన వాటికలు డంప్ ప్యాడ్లు ఇవే చెప్తారు కానీ స్పెషల్గా వాళ్ళకి ఏముంది, ఏం లేదు. 2 ఏళ్ళు అవుతున్నాయి, ఇంకా 3 ఏళ్ళలో మేము ఏం చేస్తాం? ఒకటి ఏదన్నా స్పెషల్గా గ్రామ సర్పంచ్ వదిలేయాలి, ఇది కాదు కలెక్టర్ గారు కానీ ఇంకో ఎవరన్నా కానీ ఒక గ్రామంకి ఈ నిధులు ఇచ్చి వదిలేసేయాలి. ఏం చేస్తారో చూడాలి, చర్య తీసుకోవడం రైట్స్ ఉన్నాయి కదా, తప్పు చేసిన చర్య తీసుకోవాలి. అట్లా చేయకుండా స్కూల్ పిల్లలకి నువ్వు చేస్తావా చేయవా, ఇది చేస్తావా చేయవా, ఇదేంది సర్పంచ్ హక్కు లేదు, ఏం రీచే చేయండి, చెప్పిందే చేయాలంటారు. అదే ఇవే ఒక 10 లక్షలు గ్రామానికి ఇవ్వండి, ఆ 10 లక్షల రూపాయలు ప్రతి రూపాయి లెక్క చూసుకోండి, ఏ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలో చేస్తాం మనం. ఒక ఫ్రీడమ్ ఇవ్వండి, చేయకపోతే చర్య తీసుకోండి. అంతేగా నేనే ఆడ కూర్చొని చెప్తా అదే చేయండి. మీరు ఈ మొక్క పెట్టాలంటే ఆ మొక్కనే పెట్టాలి. అది ఇది ఏందో మాకైతే వింతగా అనిపిస్తుంది. నాకైతే అన్ని మంచి పనులే చేస్తున్నారు అనుకోవచ్చు కానీ ఇది వింతగా ఉన్నది. ఇది మీరు మా దగ్గర పని చేసినట్టుగా ఏదో మాకు తెలియదు కదా, గ్రామంలో ప్రజల దగ్గర ఎట్లా మేము నడుపుకోవాలి, ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా సేవ చేయాలి మాకు తెలియదా. ఆ విధంగా మేము ముందుకు పోతాం, కాకపోతే మాకు సహకరించండి, కొంచెం ఫ్రీడమ్ వదిలేసేయండి సర్పంచులందరికీ. ఇక ఎట్లుందంటే మండలిలో మేము 4 సర్పంచులుగా ఉన్నాం, 19 మంది వాళ్ళు ఎంత 17 మంది వాళ్ళు ఉన్నారు, ఏం మాట్లాడతారు, ఏం చేసినా వాళ్ళు రైట్ అంటారు. ఈ జనరల్ బాడీ మీటింగ్ వస్తే కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది, అందుకే పోవడం కూడా పని చేసుకుంటున్నాం. మరి వీటిలో పరిస్థితులు సర్పంచులందరూ కూడా సర్పంచుల కోసం తిరుమల రాజన్న మీరు కూడా కొంచెం దాన్ని ముందు తీసుకుపోవాలి. పెద్దలు హరీష్ రావు గారు కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, డెవలప్మెంట్ కూడా బాగా సహకరిస్తారన్న వ్యక్తి, ఆయన కూడా ఇటువంటి విషయాలు చెప్తే బాగుంటుందేమో అని. ఇంతసేపు ఇప్పుడు మా ఊళ్ళో చూసే మోరీలు, ఆ టైంలో మోరీలు కట్టిలు కింద బెడ్ ఉండదు, ఆ మోరీలు ఇస్తే ఎత్తే సరిపోయిన 1 లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలు మోరీలకు ఎత్తేసాను. ఇక ఏం కనబడుతుంది, కొత్త వస్తే పెయింట్ చేయాలి రోడ్లకు, ట్యాంక్లకు పెయింట్ వేస్తే తెల్లగా కనబడుతుంది, అది చేయలేం కదా మనం. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉన్నది, వాటర్ అసలు చూడండి, బోర్లు వేసి స్వచ్ఛంగా మంచి నీటిలో నీళ్ళు ఆపుతున్నాం మేము. ఏ గ్రామంలో వేసినాం అడగండి, అంటే చేసే టోనికి కట్టబెట్టాలి అధికారం. ఇది కాదు ఇట్లా చేసుకో బాబు, ఇట్లా చేస్తున్నావు సహకరించాలి, అట్లా కాకుండా నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి.
ఆఫీసర్ ఫోన్ చేస్తాడు, అది కట్టు ఇది కట్టు ఇది చెయ్యి అది చెయ్యి, ఒక టైం ఉండదు, ఒక లిమిట్ ఉండదు. ఫస్ట్ గ్రామ పంచాయతీలో ఫస్ట్ మేము మా శ్మశాన వాటికే స్టార్ట్ చేసాం. లేట్గా వచ్చింది బిల్లు, లేట్గా వచ్చిన తర్వాత మేము ఆపేసాం. ఆపేసిన తర్వాత కట్టు కట్టు కట్టు, ఇంక కట్టడానికి సిద్ధంగా ఉన్నా. శ్మశాన వాటిక, డంబ్యాండ్లు, హరితారం, ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్సే. కానీ దాంతోపాటు విలేజ్ డెవలప్మెంట్కు ఏదైనా ఒకటి మీరు ఒక స్పెషల్గా చేయండి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ లేదు, ఊర్లో స్కూలు లేదు, ఒక పాఠశాల లేవు, అంగన్వాడీ కేంద్రాలు లేవు, పశు వైద్యశాల లేవు, ఏమి లేవు. మేము కూడా ఏం చేస్తాం, ఏం రలింగా అంటే ఏం రలింగా అనగంతే అడిగేటోళ్ళు లేడు, ఏం లేదు, వెళ్ళాడు మళ్ళీ ఏ ఉండిపోయి అని వాళ్ళంటారు. సరే అని మేము అంటాం, మాకే పని లేదు వాళ్ళంటారు. ఏమని కడిగేటట్టున్నాం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ ద్వారా చెప్తున్నారు. మేము మాకు కూడా ప్రభుత్వం ద్వారా కింద పనిచేయాలి కాబట్టి మేము పనిచేయడానికి రెడీ ఉన్నాం కాబట్టి సర్పంచులందరికీ సహకరించి కొత్త గ్రామ పంచాయతీలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు ఒకవేళ మాకు స్పందించి సహకరిస్తే మాత్రం మేము డెవలప్ చేయడానికి రెడీ ఉన్నాం. ఆదర్శ గ్రామంగా తిరిగిస్తాం, మాకు పెద్ద విషయం ఏం కాలేదు. ఇంకా టైం ఉందని మేము కూడా ఈ కరోనా వీళ్ళ ఆగడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, లేకపోతే మోరీలు కానీ, ఏ నల్ల విషయంలో కానీ, హరితహారంలో కూడా అన్ని విధాలుగా ముందుకెళ్ళి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఈ ప్రోగ్రామ్ వచ్చినటువంటి అందుకు చాలా సంతోషంగా